तमानं भवति शतायुः पुरुषस्य ते वेन्द्रिये आयुष्ये वेन्द्रिये प्रतिष्ठति। नायना कुमारा भक्ति तो ఈ కీటానికి నమస్కరించి మనస్ఫూర్తిగా నీ పెద్దలను స్మరించుకొని ఆ సింహాసనాన్ని అధిష్ఠించు। ఈ కీటాని నీ శిరస్సుపై అలంకరిస్తా। पंदिकोन प्रचंड सेना पवित्र मानव सिंहासन अधिष्ठित अर्हता अधिकार नीक प्रभु मोसम इध चिखड़पन वाड़े वेला आ विध्वांसा वाड़ेमो चुस्तारे एक्ना सर चिखन पटको चित्रवास चेयर चिखन दुरागारु ना दर चुक हारा बैठक की तीयें दुरकन दुरागारु दर हारा चाल अवसर ए अभिनय चालू वीडु चिक्कडु अरवलु मर्यादगा इव्वु वीडु दोरकडु ना तंबुरा तो दक्किंचुकुन्न हारान्नि मुद्दुगा इव्वु इव्वकपोते इप्पिस्तां। वाळ्ळल्लो वाळ्ळु पट्टुकोनि मन श्रम तग्गिंचेस्तुन्नारु। अदन दुरी मिम्मेल्ली नंप लेको अदे आश्चर्य का अवकाश दुरीना अंत चेयले अंत हार विषय में मन पोटलाड़को प्रकृति विरुद्ध मध्य प्रकृति विरुद्ध एट्ला प्रयत्न मन इधर चसा कल इधर समय पच्चों सामंजस का चलाह प्रचंड मन वाड़ता उड़वच्छ మంచిది మన జాగృతలో మనం ఉండాలిగా అలాగే కాని అమరావతి వెళ్దాం అక్కడే ఈ హారాలు పరిశీలిద్దాం। హైరే హైశ్వర మధ్య లేపండి దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా ఉంది చూస్తూ నిలబడతారే పోయి బంధించండి ఆగండి ఆవేశపడు ఆ హారాల్లో ఉన్న దిగమకలేవో వాళ్ళనే సరి చూసుకోండి సరిగ్గా నిధిని స్వాధీనం చేసుకోబోయే సమయానికి తారసపోయి సిద్ధాన్నాని మనం దక్కించుకుందాం। అవును అందాక వాళ్ళను మనం అనుసరిద్దాం। అవును మోసానికే ఉందమ్మా మోసం కాకపోతే మరేం గట్టిగా గాలి వేస్తే లేచిపోయే ఈ కుటీరమేనా అమరావతిపురం ఊరు పేరు వంశం వాడాలేని ఒక సామాన్యుడా దిలీప చక్రవర్తి నువ్వనుకున్నది నిజమమ్మా నే దిలీపుడు మహోన్నతమైన రాజవంశంలో జన్మించిన మానవ రాజకుమారుడు। మానవ రాకుమారుడా మానవనగర రాకుమారుడా అంటే శిక్కడు ఏంటి మానవ మహారాణి సునందాదేవి గర్భాన జన్మించిన కౌలంలో ఒకడ దిలీప చక్రవర్తి। అవునమ్మా మరి ఆ రెండో బిడ్డ ఏమైనాడో నాకు తెలియదు 20 సంవత్సరాలుగా ఈ రహస్యాన్ని ఎవ్వరికి చివరికి నా దిలీపుడు కూడా తెలియకుండా దాచాను కానీ क्षमता नी तपे उम्मा
అందరు చక్రవర్తుల్లాగే నా బిడ్డ స్వార్థపరుడైతే ఈ పాటికి ఎన్నో నగరాలు ఎన్నో కోటలు నిర్మించేవాడు. కానీ స్వబుద్ధితో స్వశక్తితో సంపాదించిన ప్రతి కాసు ప్రజలకే వినియోగిస్తున్నాడు. ఊరూరా సత్రాలు కట్టిస్తున్నాడు. లేనితనాన్ని లేకుండా చేస్తున్నాడు. ప్రజల తృప్తినే పరమావధిగా భావిస్తున్నాడు, జీవిస్తున్నాడు. అమ్మా దిలీప్ కోడలు నిష్ఠూరాలు అంటుంది నాయనా. చిక్కా చిక్కా బాబా అల్లగొట్టుగా పిలుపు వచ్చింది మహారాజా. మహారాజా నాన్న నేను నీకు తండ్రిని కాదు బాబు, ఈ దిలీప్ చక్రవర్తి నీ సోదరుడు. నాకు ఆ సంగతి ఇప్పుడు తెలిసింది. అయితే చిక్కడు? చిక్కడు నా కుమారుడు కాదమ్మా, మాలవనగర్ రాకుమారుడు. అంటే ఆ కవల పిల్లల్లో రెండో బిడ్డ నాకు అడవిలో దొరికాడు. ఇదిగో ఆనాడు బిడ్డ మొలకట్టిన ఉత్తరం. దీన్ని నా ప్రాణము ఎత్తుగా కాపాడుతున్నాను. భువనేశ్వరి వరప్రసాదంగా మహారాణి సునందాదేవి గర్భాన జన్మించిన కవలల్లో ఒక బిడ్డ ఇతడు. సర్వాధికారి సింహబలుని రాజ్యదాహానికి బలి చేయవలసిన ఈ బిడ్డను చంప చేతులు రాక ఇలా అడవిలో వదిలి వెళ్లటమైంది. కనుక బిడ్డను చూచిన పుణ్యాత్ములు బిడ్డతో పాటు ఈ రహస్యాన్ని కూడా కాపాడమని ప్రార్థన. వారికి దైవం తప్పక మేలు చేస్తాడు. ఇట్లు మాళవరాజులు ఉప్పు తిన్న ఒక సైనికుడు. ఆ కవల పిల్లలు చావలేదన్నమాట. అయితే ఇప్పుడేం చేద్దాం? మీ వద్ద ఉన్న హారాన్ని విఘ్నేశ్వరుని చుట్టుకున్న పాము పడకు వేయండి. మీ వద్ద ఉన్న హారాన్ని ఆంజనేయుని చేతికి తగులుచు పద్మ. మీ దగ్గర ఉన్న మాళవ హారాన్ని గర్భవతుల చేతికి అలంకరించండి. అలాగే తమ్ముడు. తమ్ముడు ఏదో కిటుకుంది. అయితే తవ్వుదాం, ఏదైనా సొరంగ మార్గం ఉందేమో. తవ్వండి. అప్ప ఇక్కడ ఏదో కంగు కంగు మరి పాకి తవ్వుతాను. కొడబెట్టింది
ఈనాడు మన వశం అయ్యింది. ఇది మీకోసం కాదు రాయన, ఈ నిధి మీకు వశమయ్యేది కాదు. ఎందుకు కాదు మహాశయ? మూడు హారాలు సంపాదించాం, వాటిలోని విధానాలను క్రోడీకరించాం, ఎన్నో ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి చేరుకుంది. చేరుకున్నంత మాత్రాన చేతికి దక్కుతుందనుకోకండి. ఈ నిధి మూడు రాజవంశాలు సమంగా అనుభవించవలసింది. మీరెవరు మహానుభావ? నేనెవరినో తెలుసుకునే ముందు మీరెవరో తెలియచేయడం సత్సంప్రదాయం నాయన. మాళవ దేశ రాకుమారుల మీద తీసుకోడా? ధర్మపాల మహారాజులం గారి బిడ్డలం మహాశయ. నా బిడ్డల్ని నాకు తిరిగి ప్రసాదించి రత్నాల్లాంటి కోడల్ని నాకు అనుగ్రహించావు సార్.